ఫస్ట్ మీ కెరీర్ మీ బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారేంటి నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోటా వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అయ్యాను అన్నారు. ఏంటి ఏం జరిగింది అక్కడ? వచ్చావు ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం. ఏదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి. ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా గోట గారు, కానీ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు నేను ఏ పని మీద వచ్చాను అతనికి తెలియదు, అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం. నేను నాటక రచయితని, నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు మా అసోసియేషనే కాకుండా. అలాగే కోట బ్యాంకు పోటీల్లో నా నాటకాలు వేసేవాడు. ఓకే, నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి. అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి, దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. అది వాళ్ళ బ్యాంకు కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం, అట్లా అట్లా బాగా పరిచేస్తుంది కలిసి నాటకాలు ఆడడం. అలాగే అప్పట్లో మంచిమంచిగా ఒకే చోట ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, మంచిమంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం. అట్లా అతను ఉన్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని మా బ్రదర్తో అన్నప్పుడు, ఏ మనకి ఎవరో ఉండడం ఎందుకు మన కోట మన వాడు అన్నాడు. అక్కడ ఉంటావు నువ్వు, అతను అతను ఇంట్లో తినో, అతను ఇంట్లో పడుకో, ఎక్కడో హోటల్లో ఏదో తీసుకున్నా రూమ్ తీసుకుని ఏదో ఉంటావు. ఇప్పుడు తెలుసున్నవాడు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు. ఉన్న వారం పది రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా. అతను ఏదో అతని లోకల్లో అతను ఉన్నాడు, మన లోకల్లో మనం ఉన్నాం. మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు, వినడానికి అతనికి బిజీ. ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు, చెప్పాను. కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు. ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళు రైటర్లు, ఎవరు పడితే వాళ్ళు డైరెక్టర్లు, అలా ఉండేది కాదు. ఆల్రెడీ ఒక ఐదారుగురు రైటర్లు ఉంటే ఏడో వాడు రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం ఉంటే చాలా కష్టం. అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు, చేద్దామని అనుకుని ఉండి ఉండకపోవచ్చు మనకు తెలియదు. అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు, అతను రైటర్ కాదు కదా పోను మా ఇద్దరికి పోటీ అనుకుంటే. ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు. అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు. నా గురించి నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రయత్నాల్లో వచ్చాను, ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు. నేనేం నిన్నే నమ్ముకుని వచ్చానని నేను చెప్పలేదు. నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధాన్యపడలేదు. ఏదో మాట వరుసకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని చెప్తూ ఉండేవాడిని. అతను విని విన్నట్టుండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో. మరి అతను చేయలేని పరిస్థితి, ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు. పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు. కథలు పట్టుకుంటే అందరూ రెండు రెండు చెప్పండి అంటారు. మన పేరు వేసినా మన వాడుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసినా వినడం వింటారు. నేను డైలాగ్ రైటర్ని అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ నువ్వు ఏమన్నా జంజాలవనా లేకపోతే ఆచార్య యాత్రేయవనా మొడిపూడి వెంకటరమణవనా ఎందుకు వింటారు, ఎలా వింటారు? ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త కొత్త వాళ్ళకి. అప్పుడు డైరెక్టర్లకు కూడా రామ్ గోపాల్ వర్మ గారు పుణ్యం అని పట్ట తర్వాత వచ్చారు. కానీ ఒక అసోసియేట్ ఒక డైరెక్టర్ ఏళ్ల తరపటి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో. అవును, మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళు చాలామంది ఒక పాతిక మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత. ఒక రకంగా అది మంచి పరిణామం కదా. ఆ ఫ్లోలో తర్వాత రైటర్స్ కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ. అంతకుముందు చాలా ఇబ్బంది అక్కడికి వెళ్తే. మనం నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను ఒక నాటక రచయితని అయ్యుండి నాకు ఒక ఇమేజ్ ఉండి ఒక ఫ్యామిలీ ఉండి ఒక ఏదో చెయ్యాలని ఒక ధ్యేయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ మరి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్క్లు చేశారు.
గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు, అదొక శిష్యర్కం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే. కానీ నాకెందుకో మరి, నేను చెప్పాను కదా నేను కొంచెం సున్నితత్వం సెంటిమెంటల్ ఇది అనుకుని నేను అలా వద్దనుకుని వెళ్ళాను. నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్దవాళ్ళకు కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది. క్రాంతికుమార్ గారు ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి, మా ఈవీ గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి నేను రాయలేను. ఇంకొకటి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెన్న కదలదు నాకు, నేను సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను. అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.